यही संस्पर्श जाप होगा दुखयो नय एवते आध्यंतवंतः कौंतेय नतेषु रमते बुद्धः। ఇంద్రియాలను ప్రభావితం చేసే విషయాలతో కలిగే సుఖాలు దుఃఖానికి మూలాధారాలు. ఆ సుఖాలకు ఆది అంతాలు ఉంటాయి. వివేకవంతులు వీటిల్లో మునిగిపోకూడదు అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఈ శ్లోకంలో ఉన్న కాన్సెప్ట్ ని అర్థం చేసుకోకుండా రివార్డింగ్ సిస్టమ్ లో పిల్లలను పెంచుతున్న తల్లిదండ్రులు రాబోయే రోజుల్లో అదే పిల్లల ప్రేమను కొనుక్కునే అమ్మా నాన్నలవుతారు. ఈ సెంటెన్స్ లో ఉన్న అర్థం అండ్ శ్లోకం కాన్సెప్ట్ లోకి వెళ్లే ముందు ఇక్కడ కంటెక్స్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే ఈ వీడియోని చూస్తున్న యంగ్స్టర్స్ వీలైనంత వరకు మీ పేరెంట్స్ తో కలిసి చూడండి. పేరెంట్స్ అయితే మిగతా పేరెంట్స్ కి షేర్ చేయండి. ఈసారి వీడియో రీచ్ కోసం కాదు కానీ పేరెంట్స్ అండ్ కిడ్స్ ఇద్దరికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈసారి అకాడమిక్స్ లో మంచి స్కోర్ తెచ్చుకో, నీకు నచ్చిన ప్లే స్టేషన్ కొనిస్తాను, నీ రూమ్ చక్కగా సర్దుకో, నీకు ఒక ఐస్ క్రీమ్ లేదా 10 రూపీస్ పాకెట్ మనీ ఇస్తాను. ఇలాంటి లావాదేవీలు మీ ఇంట్లో ఉన్నాయా? ఈ ప్రశ్న పేరెంట్స్ అండ్ కిడ్స్ ఇద్దరికి. ఒకవేళ మీ సమాధానం ఎస్ అయితే మీ ఇంట్లో రివార్డింగ్ సిస్టమ్ ఉన్నట్టే. పిల్లలకు ఇష్టమైన వాటిని ఇవ్వడం తప్పు కాదు, కానీ వాటిని వాళ్లకి ఇచ్చే పద్ధతి ఇది కాదు. దీనివల్ల భవిష్యత్తులో పిల్లలు తెలియకుండానే వ్యసనపరులు అంటే ఎడిక్ట్స్ అవ్వడంతో పాటు మీరు అనుకున్న వ్యక్తిగత వికాసం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోయే ప్రమాదం ఉంది. సో ఈ విషయం ఏంటో క్లియర్ గా అర్థం అవ్వాలంటే కాస్త ఓపికతో వీడియోని పూర్తిగా చూడండి. మీలో తెలుగు సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్లకు కుకు ఎఫ్ఎం వారు మన తెలుగు రచయితల రచనలు ఆడియో బుక్స్ గా అందిస్తున్నారు. ఈసారి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి మరో రచన ఆనందో బ్రహ్మ అనే ఆడియో బుక్ ట్రై చేయండి. మంచి వింటేజ్ ఫీల్ ఉన్న పుస్తకం. కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ లేని వారు కావాలనుకుంటే మన ఛానల్ స్పెషల్ కూపన్ కోడ్ LIFER50 ఉపయోగిస్తే చాలు. నెలకు కేవలం 49 రూపాయలతో పూర్తి కుకు ఎఫ్ఎం లైబ్రరీ యాక్సెస్ చేయొచ్చు. లింక్ ని డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్ లో పిన్ చేశాను. సో దానితో కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని మీ మనసుకి నచ్చింది వినండి. ఇక కంటెంట్ మొదలు పెట్టేద్దామా? నేను మీ లైఫ్ ఓరామా, ఇక చెప్పేది వినురవేమా. ఎంతో మంది ఇళ్లలో తల్లిదండ్రులు వాళ్ల పిల్లల ప్రవర్తన, జీవన విధానం, చదువులో తెచ్చుకునే స్కోర్ ఇలాంటి విషయాల్లో మెరుగుపడాలని వాళ్లకు నచ్చిన వస్తువులు లేదా డబ్బుని రివార్డ్ గా చూపిస్తారు. ఇక్కడ రివార్డ్ అంటే వీడియో మొదట్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లా చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ నుంచి మొదలుపెట్టి గేమింగ్ కన్సోల్, పాకెట్ మనీ, ఇలా పిల్లల వయసు, ఇష్టాల బట్టి మారుతూ ఉంటుంది. పెద్దలు ఇచ్చిన టాస్క్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడానికి పిల్లలకు ఈ రివార్డ్స్ కొంత సమయానికి మోటివేషన్ అవుతాయి. అంటే రివార్డ్స్ గురించి ఆలోచిస్తూ వచ్చే మోటివేషన్ తో ఏదో ఒక విధంగా పిల్లలు ఆ టాస్క్ లో సక్సెస్ అవుతారు. కానీ ఏ రోజైతే రివార్డ్ ఉండదో మీరు అనుకునే రిజల్ట్ కూడా ఉండదు. సో ఇక్కడ పిల్లల మనసులో ఆ రివార్డ్ దక్కించుకోవాలనే ఆలోచనతో మీరిచ్చిన టాస్క్ పూర్తి చేస్తున్నారు, కానీ అది చెయ్యడం వల్ల జరగబోయే పర్సనల్ డెవలప్మెంట్ గురించి ఆలోచన అంతగా ఉండదు. దీనివల్ల ప్రతి కొత్త టాస్క్ కి కొత్త రివార్డ్ ఉపయోగించి పిల్లలను మోటివేట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా చేయడంతో రివార్డ్ ఒక వ్యసనంగా మారిపోతుంది. లాంగ్ టర్మ్ లో ఇటువంటి రివార్డింగ్ సిస్టమ్ అలవాటైతే ఎన్నో నష్టాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలు 2 విషయాలు మిస్ అవుతారు. 1, చేస్తున్న పనిలో ఉండాల్సిన ఆసక్తి. 2, మీరు ఆశించిన వ్యక్తిగత వికాసం లేక దానితో దక్కే బెనిఫిట్స్ అర్థం చేసుకోలేరు. ఇదే రివార్డింగ్ సిస్టమ్ కి పూర్తిగా అలవాటు పడి ప్రతి విషయంలో దక్కే రివార్డ్ ని ఉద్దేశిస్తూ నిర్ణయాలు తీసుకుంటే ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ 2 దెబ్బతినే అవకాశం ఉంది. అది ఎలాగో ఈ ప్రశ్నలకు మీకు మీరే సమాధానాలు చెప్పుకోవడంతో తెలుసుకోవచ్చు. 1, ప్రొఫెషనల్ గా అయితే మీరు చేస్తున్న పని మీకు నచ్చిందని చేస్తున్నారా, లేదంటే కేవలం దానితో వచ్చే సాలరీ అండ్ బెనిఫిట్స్ ని ఉద్దేశించి చేస్తున్నారా? ఒకవేళ మీ సమాధానం 2 ఆప్షన్ అయితే చేసే జాబ్ ఏదో ఒక రోజు తృప్తినివ్వకపోవచ్చు. 2, పర్సనల్ లైఫ్ లో ట్రూ లవ్ పేరుతో ఒక వ్యక్తిని వారి స్వభావాన్ని, వారి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని ప్రేమిస్తున్నారా, లేక వాళ్ళు తిరిగి మిమ్మల్ని ప్రేమించాలనే ఉద్దేశంతో ప్రేమిస్తున్నారా? ఇక్కడ కూడా మీ సమాధానం 2 ఆప్షన్ అయితే ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రేమించట్లేదని తెలిసినప్పుడు మరొక వ్యక్తిని వెతుక్కోవడానికి మీకు ఎక్కువ సమయం పట్టదు. ఇది కేవలం లైఫ్ పార్ట్నర్ విషయంలో మాత్రమే కాదు, వయసు పైపడ్డ తల్లిదండ్రులను పిల్లలు దగ్గరుండి చూసుకునే విషయంలో కూడా దక్కే రివార్డ్ ఏంటి? ముక్కుసూటిగా చెప్పాలంటే నేను దగ్గరుండి మీ బాగోగులు చూసుకోవాలంటే నాకేంటి అనే ప్రశ్న పిల్లల నుంచి వస్తుంది. అందుకే ప్రేమని కొనుక్కుంటున్న అమ్మా నాన్నలు అని మొదట్లో చెప్పాను. సో నేను చెప్పిన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ పాయింట్స్ లో ఇచ్చిన 2 ఆప్షన్స్ అవతల వాళ్ల నుంచి మీరు ఎదురు చూసే రివార్డ్స్. ఫైనల్ గా మీ జీవితానికి పర్పస్ ఏంటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ఆ రివార్డ్స్ లేకపోతే ఏమీ లేదు అనే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.
ప్రొఫెషనల్ లైఫ్లో రివార్డ్స్ ఉండటం సహజం. వాటితోనే ఎంప్లాయర్స్ ఎంప్లాయీస్ని ఎఫిషియెంట్గా పనిచేసేట్టు చేస్తారు. కానీ ఆ రివార్డ్స్ మాత్రమే జీవితం కాకూడదు. దీనివల్ల ఒకనొక స్టేజ్లో అసలు నేనేం చేస్తున్నాను, నా జీవితం ఏమైపోతుంది అనే ఆలోచనలు పుట్టి ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. ఇదే వీడియో మొదట్లో చెప్పిన శ్లోకానికి ఉన్న కాన్సెప్ట్. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన రివార్డ్స్ అన్నీ కూడా ఇంద్రియాలు, అంటే మన 5 సెన్సెస్ని ప్రభావితం చేసి మనసులో కోరుకునేలా చేస్తాయి. కానీ లాంగ్ టర్మ్లో ఇప్పుడు లిస్టౌట్ చేసిన దుఃఖాలన్నిటికీ స్టార్టింగ్ పాయింట్స్ అవుతాయి. అయితే రివార్డ్స్ వల్ల జరిగే అనర్థాలు అర్థమయ్యాయి కదా, మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అనే మీ ప్రశ్నకు సమాధానం నిష్కామ కర్మ, ప్రతిఫలం ఆశించకుండా పనిచేయడం. భగవద్గీతలో కృష్ణుడిచ్చే లైఫ్ చేంజింగ్ గైడ్లైన్స్లో ఇదొక అద్భుతం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి. చాలామందికి శ్లోకంతో పాటు దాని అర్థం కూడా తెలిసే ఉంటుంది. కానీ నిష్కామ కర్మ అనే కాన్సెప్ట్ని తెలుసుకోవడానికి ఈ శ్లోకాన్ని 3 భాగాలుగా అర్థం చేసుకోవాలి. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన, మనం చేసే పని మీద మాత్రమే మనకు అధికారం ఉంటుంది, కానీ దానితో దక్కే ఫలితంపై ఎటువంటి అధికారము ఉండదు. దీన్నే రైట్ టు యాక్షన్ నాట్ రిజల్ట్స్ అని అంటారు. మా కర్మ ఫలహేతుర్ భూ, ఎప్పుడూ కూడా చేస్తున్న పనితో దక్కే ఫలితం కూడా మన చేతుల్లోనే ఉంటుందని అనుకోకూడదు. ఇదే డిటాచ్మెంట్ ఫ్రమ్ రిజల్ట్స్, మాతే సంగోస్త కర్మని. ఇది తెలుసుకున్న తర్వాత పని చేయకుండా ఆగిపోకూడదు. అదే ఆఖరి పాయింట్, డ్యూటీ ఇస్ సుప్రీం. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు వీడియో మొదట్లో చెప్పిన ప్లే స్టేషన్ అనే రివార్డ్ ఎగ్జాంపుల్కి పూర్తిగా ఆపోజిట్ పద్ధతిని ఫాలో అవుతూ ఒక బీటెక్ 3rd ఇయర్ స్టూడెంట్ మన ఛానల్ ఇన్స్టా పేజ్కి డిఎం చేసి నాతో పంచుకున్న తన ఎక్స్పీరియన్స్ గమనించండి. ఇది మన ఛానల్లో లార్డ్ కృష్ణ టీచింగ్స్ ఫర్ యూత్ అనే వీడియో కంటెంట్తో వచ్చిన ఆలోచనని నాకు చెప్పాడు. సో టాప్ స్కోర్ చేస్తేనే ప్లే స్టేషన్ కొనిస్తానని తండ్రి తన కొడుకుతో చెప్పలేదు. వీలైనంత వరకు చదివే సబ్జెక్ట్ని అర్థం చేసుకొని అందులో ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఎక్స్ప్లోర్ చేసే విధంగా చదవమని సలహా ఇచ్చాడు. ఇక ఈ లెర్నింగ్ కావడంతో విజువల్స్తో కంటెంట్ని అర్థం చేసుకుంటూ చదువుకోవడం ఆ స్టూడెంట్కి నచ్చింది. దానితో చదువుతున్న కంటెంట్ మీద ఆసక్తి పెరిగి అంతే ఆసక్తితో ఎగ్జామ్స్ అటెండ్ అయ్యాడు. దృష్టి మొత్తం చదవడం, నేర్చుకున్న విషయాలను గుర్తుంచుకొని ఎగ్జామ్స్లో రాయడం వీటిపైనే పెట్టాడు. రిజల్ట్స్ ఎలా వస్తాయి అని కంగారు, భయం ఏవీ లేవు. ఆఖరిగా మంచి స్కోర్ చేసే వారిలో ఒకటిగా నిలిచాడు. ఇప్పుడు ఈ స్టూడెంట్ సిచ్యువేషన్ని పూర్తిగా అనలైజ్ చేస్తే చదవడం, ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి గుర్తున్నది రాయడం ఇది మాత్రమే అతను చేయగలడు. రిజల్ట్స్ ని అదుపు చేయలేడు. అదే నంబర్ 1, రైట్ టు యాక్షన్ నాట్ రిజల్ట్స్. ఇక రిజల్ట్స్ గురించి పట్టించుకోకపోవడమే నంబర్ 2, డిటాచ్మెంట్ ఫ్రమ్ రిజల్ట్స్. ఆఖరిగా మొత్తం ప్రాసెస్ లో వచ్చే రిజల్ట్ వస్తుంది, కానీ పని చేయడం ముఖ్యం అని గుర్తించడమే నంబర్ 3, డ్యూటీ ఇస్ సుప్రీం. ఈ 3 స్టెప్స్ని అర్థం చేసుకొని ఆచరణలో పెడితే అదే నిష్కామ కర్మ. ఈ విధంగా ప్రతి విషయంలో వ్యవహరించే వ్యక్తి లైఫ్ తల్లిదండ్రులు ఆశించినట్టు సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు అసలు సిసలైన ప్రశ్న, ఇప్పటి వరకు రిజల్ట్పై పెట్టిన ఫోకస్ చేస్తున్న పని మీద మాత్రమే ఎలా పెట్టాలి? ఇక్కడి నుంచి పేరెంట్స్కి అవసరమైన ఇన్స్ట్రక్షన్స్ మొదలవుతాయి. యద్యద్ ఆచరతి శ్రేష్టస్ తదత్ దేవేతరో జనః, సయత్ ప్రమాణం కురుతే లోకస్తత్ అనువర్తతే. ఒక మహానుభావుడు ఏ పని చేసినా సామాన్యులు అనుసరిస్తారు. అతను నిర్దేశించే చర్యలను ప్రపంచమంతా ఆదర్శాలుగా తీసుకుని అనుసరిస్తుంది అని ఈ శ్లోకం అర్థం. ఇక్కడ మహానుభావులంటే గొప్ప వ్యక్తులు. ఇంట్లో పిల్లలకు గొప్ప వ్యక్తులంటే అది వాళ్ళ తల్లిదండ్రులే కదా. సో తల్లిదండ్రులు ఏ పని చేస్తే దాన్ని చూసి పిల్లలు కూడా అనుసరిస్తారు. ఎగ్జాంపుల్కి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఆడుకోవడమే కాకుండా రోజులో కనీసం 2-3 గంటలైనా చదవాలి అని పెద్దలు కోరుకుంటే అదే మాట 10-20 సార్లు చెప్పడం వల్ల రిజల్ట్ అంతగా ఉండకపోవచ్చు. పిల్లలకు తెలిసినంత వరకు మా అమ్మా నాన్న ఆఫీస్కి వెళ్ళి పని చేసి ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతున్నారు. అలాగే నేను కూడా స్కూల్కి వెళ్ళి కష్టపడి క్లాసెస్ అటెండ్ అయ్యి ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతున్నాను అని ఆలోచిస్తారు. అదే ఒక పేరెంట్ తనకు సంబంధించిన బుక్స్, అది సెల్ఫ్ హెల్ప్, స్పిరిచువల్ ఇలాంటివి ఏవైనా సరే పిల్లలకు తెలిసేలా వాళ్ల ముందుండి చదివితే, అమ్మా నాన్నలు ఇంట్లో ఉన్నప్పుడు కొంత సమయం చదువుతున్నారు కాబట్టి నేను కూడా చదువుతాను అని నిర్ణయించుకుంటారు. ఇలా చిన్నతనంలో ఎక్కువ శాతం వరకు ప్రతి అడుగు ప్రతి అలవాటు పిల్లలు ఇదే విధంగా నేర్చుకుంటారు. ఒకవేళ మీరు మోడర్న్ హ్యూమన్ సైకాలజీకి సంబంధించిన బుక్స్ రెఫర్ చేసినా కూడా పిల్లలు పెద్దలను అనుసరిస్తారు అన్న విషయమే ప్రస్తావించుంటుంది. ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే, తల్లిదండ్రులు ప్రతి పని వాళ్ల పిల్లలతో కలిసి చేయడం వల్ల ఇద్దరూ క్వాలిటీ టైం స్పెండ్ చేయగలుగుతారు.
దానితో పాటు చేస్తున్న పనిని పూర్తి స్పృహతో అంటే కాన్షియస్ గా చేయడం అలవాటవుతుంది. దీన్నే భగవద్గీత వివరించే విషయంగా చెప్పాలంటే బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. అవగాహనతో ఏకాగ్రతతో పనిచేసినప్పుడు ఫలితంపై ఎటువంటి మక్కువ లేకుండా ఉన్నప్పుడు అది పూర్తి స్పృహతో పనిచేస్తున్నట్టు అవుతుంది అని అర్థం. తల్లిదండ్రులతో కలిసి చేసే పని మీద పిల్లలకు అవగాహన ఏకాగ్రత మొదలవుతాయి. ఇక్కడ పెద్దలతో సమయం గడుపుతున్నారు కాబట్టి అదే వాళ్ల ఫలితంగా పరిగణించడంతో పని పూర్తయ్యాక వచ్చే ఫలితమేంటి అనే ఆలోచన ఉండదు. అప్పుడు పూర్తి స్పృహతో అంటే కాన్షియస్ గా పనిచేయడం మెల్లగా అలవాటవుతుంది. ఈ రోజుల్లో మాకుండే బిజీ లైఫ్ లో అది ఎలా కుదురుతుంది బ్రో అని ఎవరైనా పేరెంట్స్ కి మనసులో ప్రశ్న ఉంటే ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు వాళ్లతో ఎలా వ్యవహరిస్తారో భవిష్యత్తులో అదే విధంగా వాళ్లు కూడా మీతో వ్యవహరిస్తారు. ఇది కూడా మీ నుంచే చూసి నేర్చుకుంటారు. అలాగే పిల్లలంటే పేరెంట్స్ కుండే ఆప్షన్ కాదు, తల్లిదండ్రులనే పదాలకున్న బాధ్యత. సో వాళ్ల కోసం ఎంత టైం ఇచ్చినా తప్పులేదు. ఇక నెక్స్ట్ పాయింట్, పిల్లలు బెస్ట్ అవ్వాలనే ఉద్దేశంతో రివార్డింగ్ సిస్టంతో వాళ్లను పెంచుతారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతారు, అంటే ప్రతి మనిషి స్వభావంలో భాగమైన ఆలోచన సామర్థ్యం, మానసిక బలం, నిర్ణయాలు తీసుకునే వైఖరి అంతా వేరుగా ఉంటుంది. ఇది వాళ్ల పరిస్థితులు, కలిసిన వ్యక్తులు, ఏర్పరచుకున్న అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని ఎక్కువగా గుర్తించరు. సో ఇతరులతో పోల్చుకుని మన పిల్లలు కూడా అలానే ఉండాలనుకుంటే అది పెద్ద పొరపాటే అవుతుంది. ఇక్కడ స్వధర్మ అనే కాన్సెప్ట్ ని అర్థం చేసుకుని పేరెంటింగ్ లో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం. మనకు రాని పనైన పరధర్మాన్ని సంపూర్ణంగా అంటే పర్ఫెక్ట్ గా చేయడం కంటే మనకు సహజంగా వచ్చిన పనైన స్వధర్మాన్ని తప్పులు చేస్తూనైనా చేయడం మంచిది. ఇలా స్వభావానికి అనుకూలమైన పని చేయడం వల్ల ఎటువంటి హానికరమైన పరిణామాలు ఉండవని అర్థం. ఇక్కడ నచ్చని పని, రాని పని చేయడం వల్ల లాంగ్ టర్మ్ లో ఎదురయ్యే పరిణామాలు గమనిస్తే జీవితంపై అసంతృప్తి, నిరాశ, నిస్పృహ, వీటితో పాటు ఒకనొక స్టేజ్ లో వచ్చే మిడ్ లైఫ్ క్రైసిస్, అన్నిటికంటే దారుణమైన విషయానికి వస్తే డిప్రెషన్ లో పుట్టే సూసైడల్ థాట్స్. ఇలాంటి హానికరమైన పరిణామాల నుంచి పిల్లలను తప్పించాలంటే వాళ్లను వారి స్వధర్మాన్ని అంటే నచ్చిన పని, వచ్చిన పని మీద ఎక్కువ దృష్టి పెట్టే స్వేచ్ఛనివ్వాలి. దానికి వీలైనంత కెరీర్ ఆప్షన్స్ గురించి తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవడంతో పాటు పిల్లలకు వాటి గురించి చెప్పాలి. ఈ రోజుల్లో ప్రాక్టికల్ గా చూస్తే అకాడమిక్స్ లో ఎంత స్కోర్ చేసినా, ఆఖరికి ఫెయిల్ అయినా కూడా జీవితాన్ని అద్భుతంగా గడుపుతున్న వారు ఎందరో ఉన్నారు. దానికి కారణం మార్క్స్ అండ్ స్కోర్స్ కాకుండా మనిషికున్న స్కిల్స్ ని ఉద్దేశించి పుట్టుకొచ్చిన జాబ్స్. అంతేకాకుండా ప్రతి 5 సంవత్సరాలకు ప్రపంచం ఎన్నో విధాలుగా మార్పు చెందుతుంది, దీనితో చేసే జాబ్స్ కూడా మారిపోతున్నాయి. సో పిల్లలకు స్ట్రెస్ ఇవ్వకుండా, ఇతరులతో కంపేర్ చెయ్యకుండా ఒక విద్యార్థిగా తన ఎదుగుదల ఎలా ఉంది అని మాత్రమే గమనిస్తూ స్వధర్మ అనే కాన్సెప్ట్ అలవర్చుకునేలా చెయ్యండి. నెక్స్ట్ పాయింట్, అసలు సిసలైన సంతోషాన్ని అర్థం చేసుకోవడం. పేరెంట్స్ ఇచ్చే ఎటువంటి రివార్డ్ అయినా అది ఒక మెటీరియలిస్టిక్ వస్తువు మాత్రమే. డబ్బు నుంచి మొదలుపెట్టి ఉపయోగించే వస్తువుల వరకు అన్నీ కూడా మొదట్లో పొందినప్పుడు ఆనందంగా ఉండొచ్చు, కానీ కొన్నాళ్లకు అది కేవలం ఒక వస్తువుగానే మిగిలిపోతుంది. నేను చెప్పిన విషయం తప్పనిపిస్తే కొత్తగా కొన్న వస్తువు మీదుండే మోజు 3 సంవత్సరాల తర్వాత ఉంటుందా అని మీరు ప్రాక్టికల్ గా అనుభవించిన సందర్భాన్ని గుర్తు చేసుకుని సమాధానం చెప్పుకోండి. అందుకే భగవద్గీతలో ఈ పాయింట్ ఉంది, యోంత సుఖోంతరారామ తథాంతర్ జ్యోతిర్ ఏవాయః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ భూతోది గచ్చతి. తమలో తాము ఆనందాన్ని, సంతృప్తిని పొందే వ్యక్తులు వారి అంతర్గత అవగాహన అంటే ఇన్నర్ అండర్స్టాండింగ్ ద్వారా మార్గనిర్దేశం చేస్తారు, నిజమైన శాంతిని, స్వేచ్ఛను పొందుతారు. తమలో తాము ఆనందాన్ని, సంతృప్తిని పొందాలంటే ముందు దాని గురించి తెలియాలి, ఆ తర్వాత దాన్ని అనుభూతి చెందాలి. ప్రతి వ్యక్తి పెరిగిన పరిస్థితులు, కలిసిన వ్యక్తులు, ఏర్పరచుకున్న అభిప్రాయాలతో వాళ్ల నిర్ణయాలు, జీవన శైలి ఉంటుంది. సో ఈ విషయాన్ని ఉద్దేశించి 2 ఆప్షన్స్ ట్రై చేయొచ్చు. 1, తన జీవితంలో తాను చేసే పనితో పూర్తి ఆనందాన్ని, సంతృప్తిని పొందే వ్యక్తితో పరిచయం ఏర్పరిచి వాళ్ల గురించి తెలుసుకునేట్టు చేయడం. ఇది మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, శ్రేయోభిలాషులు, ఇలా ఎవరో ఒకరు కావచ్చు. 2, ఇటువంటి విషయాలు వివరించే లిటరేచర్ ని అంటే బుక్స్ అండ్ కంటెంట్ ని పిల్లలకు పెద్దలు చదివి వినిపించాలి, ఆ తర్వాత వాళ్ల చేత చదివించాలి.
ఇది బలవంతంగా కాకుండా ఆసక్తి కలిగించే విధంగా ఉండాలి. మొదట ఇన్నర్ హ్యాపీనెస్ పై ఒక ఐడియా ఏర్పడుతుంది. ఆ తర్వాత దాని మీద నమ్మకం వచ్చాక అలవాటుగా అలవర్చుకోవాలనే ఆలోచన వస్తుంది. ఈ స్టేజ్ కి చేరుకున్నప్పుడు మునుపటి పాయింట్ లో చెప్పిన విధంగా స్వధర్మం ఎంచుకునే స్వేచ్ఛనివ్వాలి. నిష్కామ కర్మ అలవాటు చేసుకోవడం అంటే చేసే పనితోనే తృప్తిని సంతోషాన్ని పొందడం కాబట్టి లైఫ్ లో ఎటువంటి విషయంలోనైనా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ రెండూ సర్వసాధారణం అనే విషయం అర్థం చేసుకోవాలి. వాటితో వచ్చే ఫీలింగ్స్ మత్తులో పడిపోకూడదు. అంటే సంతోషం వచ్చినప్పుడు అహంకారం ఎత్తికెక్కకూడదు, బాధపడుతున్నప్పుడు నిరాశతో కృంగిపోకూడదు. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖ దాహ ఆగమాపాయినో నిత్య తాన్ స్థితిక్షస్వ భారత. తాత్కాలిక భావనలైన సంతోషం బాధ ఈ రెండు చలి ఎండాకాలాల వంటి వాతావరణ మార్పులు. ఒకటి పోతే మరొకటి వస్తుంది, కాబట్టి వాటికి మనం ఎప్పుడూ కూడా చలించిపోకూడదు. ఇలా ఫీలింగ్స్ కి చలించకుండా ఉండటానికి నచ్చిన స్కిల్ నేర్చుకోవడం ఒక అద్భుతమైన ఎక్సర్సైజ్ అవుతుంది. సో పిల్లల డే టు డే లైఫ్ లో మ్యూజిక్, ఆర్ట్స్, స్పోర్ట్స్ ఇలాంటి ఆసక్తికరమైన యాక్టివిటీస్ కనీసం ఒక్కటైనా ప్రవేశపెట్టాలి. కానీ గెలుపే జీవితం, అది లేకపోతే వ్యర్థం, ఇలాంటి అర్థం లేని మాటలతో పిల్లలను ప్రెషర్ చేయకూడదు. ఈ యాక్టివిటీస్ కేవలం గెలుపు ఓటమి, సంతోషం బాధ అనే అంశాలు జీవితంలో చాలా కామన్ అనే విషయాన్ని వాళ్లకు నేర్పించడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి అని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ సమభావన మొదలవుతుందో అప్పుడు చేస్తున్న పనితోనే తృప్తిని పొందుతారు. ఇక ఏ పని చేసినా తృప్తి కోసం చేస్తారు కానీ రివార్డ్స్ కోసం కాదు. దీనితో నిష్కామ కర్మ అనే కాన్సెప్ట్ అలవాటవుతుంది. సో ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ అన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. కానీ రిజల్ట్స్ వెంటనే త్వరగా అయితే రావు, కాస్త టైం పడుతుంది. అది మీరు మీ పిల్లలు పెట్టే ఎఫర్ట్స్ బట్టి ఉంటుంది. ఫైనల్ గా ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ అన్నిటినీ షార్ట్ గా రీక్యాప్ చేద్దాం. 1. రివార్డింగ్ సిస్టమ్తో షార్ట్ టర్మ్లో మోటివేషనల్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్లో అదొక ఎడిక్షన్గా మారుతుంది. రివార్డ్ లేకపోతే ఏ పని ఎందుకు చేస్తున్నాం అని పర్పస్ తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. 2. చేస్తున్న పని మీద మాత్రమే మనకు అధికారం ఉంటుంది, కాబట్టి రిజల్ట్స్ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా చేసే పని మాత్రమే ముఖ్యం. ఆ పనిలోనే ఆనందం, సంతృప్తి ఉన్నాయని చెప్పే నిష్కామ కర్మ కాన్సెప్ట్ని అలవాటు చేయాలి. 3. పిల్లల మొదటి రోల్ మోడల్ పేరెంట్సే, కాబట్టి ఏ అలవాటు నేర్పించాలనుకుంటున్నారో ఆ పని పిల్లలతో కలిసి పేరెంట్స్ కూడా చేయాలి. 4. ఒకరిని అనుసరిస్తూ నేర్చుకోవడం వల్ల అవగాహన, ఏకాగ్రత ఏర్పడి కాన్షియస్గా పనిచేయడం నేర్చుకుంటారు. 5. పిల్లల స్వభావం ప్రకారం వాళ్లకు నచ్చిన పని, వచ్చిన పని అయినా స్వధర్మాన్ని ఎంచుకునే స్వేచ్ఛనివ్వాలి. దీనివల్ల జీవితంపై అసంతృప్తి, నిరాశ, నిస్పృహ, భవిష్యత్తులో మిడ్ లైఫ్ క్రైసిస్, డిప్రెషన్లో పుట్టే సూసైడల్ థాట్స్ ఇలాంటి హానికరమైన పరిణామాల నుంచి పిల్లలను తప్పించినట్టవుతుంది. 6. అసలైన ఆనందం, సంతృప్తి గురించి తెలియడం కోసం చేసే పనితో పూర్తి ఆనందాన్ని, సంతృప్తిని పొందే వ్యక్తితో పరిచయం ఏర్పరచడం లేదా అటువంటి విషయాలు వివరించే లిటరేచర్ని పిల్లలకు పెద్దలు చదివి వినిపించాలి. ఆ తర్వాత వాళ్ల చేత చదివించాలి. 7. గెలుపు ఓటమి, సంతోషం బాధ అనే అంశాలు చాలా సర్వసాధారణమనే విషయాన్ని పిల్లలు నేర్చుకోవడానికి వాళ్ల డే టు డే లైఫ్ లో మ్యూజిక్, ఆర్ట్స్, స్పోర్ట్స్ ఇలాంటి ఆసక్తికరమైన యాక్టివిటీస్ కనీసం ఒక్కటైనా ప్రవేశపెట్టాలి. సో అది టోటల్ గా నిష్కామ కర్మ కాన్సెప్ట్. ఈ నిష్కామ కర్మ కాన్సెప్ట్ ని నేను పర్సనల్ గా ఫాలో అవుతున్నాను. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్పాలంటే ఒక్కసారి మీ పిల్లలకు ఈ నిష్కామ కర్మ అలవాటైతే వాళ్ళ జీవితంలో సంతోషాన్ని మీరు తప్పక చూస్తారు. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాం, ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకుంటూనే ఉందాం.